ఇవాళ రోజున ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల తరఫున నిలబడి తమ వాణిని వినిపిస్తున్నటువంటి జర్నలిస్టుల గొంతులు నొక్కుతారా, సిగ్గుండాలి ప్రభుత్వానికి ఇవాళ రోజున. ఎందుకంటే జర్నలిస్ట్ రఘు 24 గంటలు కూడా ప్రజల కోసం పోరాడుతూ ప్రజల కోసం కొట్లాడుతూ ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి వాటి మీద ఫైట్ చేస్తున్నటువంటి ఒక ఫైటర్గా మనందరికీ తెలుసు. అది కోవిడ్ దరిమిళ ఆసుపత్రులు చేస్తున్నటువంటి అక్రమాల మీద కావచ్చు, వరదలప్పుడు జరిగినటువంటి వివిధ అంశాల మీద కావచ్చు, ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక సమస్య ఉందంటే దాన్ని పట్టుకొని ఇమ్మీడియట్గా దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చేంత వరకు పనిచేసేటువంటి ఒక యోధుడుగా మనకి ఇవాళ రోజున జర్నలిస్ట్ రఘు తెలుసు. అట్లాంటి రఘు ఇవాళ రోజున పొద్దున్న 9 గంటల నుంచి కనబడతలేడు అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. 9 గంటలకి నంబర్ ప్లేట్ లేని ఒక ఒక వెహికల్లో అతన్ని తీసుకొని వెళ్ళిండ్రు, మొహానికి ముసుగేసిండ్రు, చేతులు కాళ్ళు కట్టేసిండ్రు అనేటువంటి మాట ఎప్పుడైతే సోషల్ మీడియాల సందు వినబడుతున్నప్పుడు ప్రభుత్వం ఏం అప్పుడేమీ ఈ పోలీస్ యంత్రాంగం ఏమీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు, లేదు లేదు కిడ్నాప్ కాలేదు మేమే తీసుకుపోయినామని చెప్పి సింపుల్గా ఇందాక వాళ్ళ భార్యకు ఒక నోటీస్ ఇస్తారు. 12 గంటల 45 నిమిషాలకి మేము రఘుని తీసుకొని పోయినాం, అతను ఎక్స్ప్లెయిన్ చేసినామని చెప్తారా? ఎందుకు యూనిఫామ్ వేసుకొని మీరు ఒక పార్టీకి తొత్తులాగా ఎందుకు పనిచేస్తున్నారు ఇవాళ రోజున? నిజంగా అంత కనుక ఉంటే పోనీ మీరు కూడా పింక్ కండువాలు వేసుకోండి అయిపోతుంది, అధికారులుగా ఉన్నటువంటి మీరు కూడా. అండ్ ఇంకొకటి, ఆ కేసు అనేటువంటిది 7వ తారీఖున అది జరిగింది. ఎఫ్ఐఆర్ దర్జైన తర్వాత A19గా రఘు ఉన్నాడు, A20గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఉన్నారు, A21గా ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నారు, అట్లనే A1 నుంచి A18 వరకు మిగతా వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు సుమారుగా ఒక 40 మందిని అందులో అరెస్టులు చూపించారు. మీరు ఏ లెక్కన పనిచేస్తున్నారంటే ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక మీడియా పర్సన్, ఎందుకంటే క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీలో చాలా క్లియర్గా A19 రఘు మీడియా పర్సన్ అని ఉన్నది, అంటే ఒక ఇష్యూని హైలైట్ ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా పర్సన్స్ మీద కూడా మీరు ఇట్లాంటివి ఎఫ్ఐఆర్లు దర్జు చేస్తారా? ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉన్నదా? అంటే రాష్ట్రంలో మీరు చేసేటువంటి దుర్మార్గాల మీద, మీరు చేసేటువంటి అక్రమాల మీద, మీరు చేసేటువంటి తప్పుల మీద ఎవరు మాట్లాడకూడదు అంతే కదా? ఏం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇట్లనే కనుక ఉంటుంటే, ఎందుకనంటే ఒక్కటి చెప్తున్నాం, ఇట్లనే కనుక ఉంటుంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ బిడ్డలమని చెప్పుకునేటువంటి మీరు, తెలంగాణ మా వల్ల వచ్చిందని చెప్పుకునేటువంటి మీరు, తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక విశిష్టతని వాళ్ళ రోజున మీరు నాశనం పట్టిస్తున్నారు, సిగ్గుండాలి మీకు. ఇంకొక విషయం చాలా గట్టిగా చెప్తున్నాం, తెలంగాణ గడ్డ మీద పుట్టినోనికి ఎవ్వరికి కూడా భయం ఉండదు. తప్పకుండా రఘు ఎంత దూరమైన కొట్లాడతాడు, రఘుతో పాటే మేమందరం కూడా కొట్లాడతాం. ఏ చేయండి, ఇంకా మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి, ఇంతే కదా మీకు చేతనైంది. ఎవడైతే మీకు అగెన్స్ట్ గా మాట్లాడతాడో, ఎవరైతే మీ తప్పుల్ని ఎత్తి చూపిస్తారో, ఎవరైతే మీరు చేసేటువంటి చీకటి దంతాన్ని బయట పెడతారో, ఎవరైతే మీరు చేసేటువంటి దరిద్ర పన్నును బయట పెడతారో, వాళ్ళందరి మీద మీరు ఒక కక్షపూరితమైనటువంటి ఒక బిహేవియర్ ఇవాళ రోజున రాష్ట్రంలో నడిపిస్తున్నారు. ఏం తప్పు చేసిండు రఘు, ఏం తప్పు చేసిండు? అన్న ఆసుపత్రులకు నోటీసులు ఇస్తున్నావు, కోవిడ్ లో ఎవరైతే ఎక్కువ బిల్లులు వసూలు చేస్తున్నారో, జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారో, అట్లాంటి ఆసుపత్రులు అన్నిటి మీద ఏమంటారంటే మీరు చాలా వాటి మీద మీరు చర్యలు తీసుకుంటున్నారు. యశోద మీద చర్య ఎందుకు తీసుకోలేదని అడిగినందుకు రఘు అరెస్ట్ చేస్తున్నావా? లేకపోతే వరద సాయం అందరికి అందలేదు, వీళ్ళకి అందలేదు, వాళ్ళకి అందలేదు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇవని చెప్పినందుకు రఘు అరెస్ట్ చేస్తున్నావా? లేకపోతే కోకాపేట ల్యాండ్స్ విషయంలో రఘు అరెస్ట్ చేస్తున్నావా? ఏం బహానా ఇవాళ రోజున మఠంపల్లి భూముల విషయంలో గుర్రంపోడులో జరిగినటువంటి ఒక ఒక ఇన్సిడెంట్ ని పట్టుకుని దాంట్లో ఎఫ్ఐఆర్ రఘు పేరు జోడించి దాని గురించి నేను అరెస్ట్ చేస్తున్నా అని చెప్పి చూపిస్తున్నావు కదా? మరి ఇన్ని రోజులు అట్లాంటిది ఒక దొంగనా అతనేమన్నా, లేకపోతే టెర్రరిస్టా, జర్నలిస్ట్? బాజాప్తా నిన్న కూడా బాజాప్తా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ఎవరెవరైతే అమరవీరులకు నివాళులు అర్పించిండ్రో, తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్లని అక్కడ అతను ఇంటర్వ్యూ చేసిండు. పారిపోయిందా ఎక్కడికన్నా? తీవ్రవాద అతనేమన్నా ముసుగులేసి ఏం జరుగుతున్నది, ఏం నాటకాలు ఆడుతున్నారు అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్రంలో? ఎంత దూరం మీరు వెళ్తే మిమ్మల్ని తరుముకుంటా వస్తుంది తెలంగాణ సమాజం ఇవాళ రోజున. మీరు చేసేటువంటి తప్పుల్ని ఖచ్చితంగా బయట పెడతాం వెనువెంటనే. ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు, ఆయన అరెస్ట్ చేసిండ్రు, మ్యాజిస్ట్రేట్ ముందర పుటప్ చేసిండ్రు, 14 రోజులు రిమాండ్ ఇచ్చిండ్రు, కరెక్టే, చేయండి, ఎంత చేస్తారో చేయండి.
రఘు కి సపోర్ట్ గా మొత్తం ఇవాల్టి రోజున జర్నలిస్ట్ రఘు కి సపోర్ట్ గా మొత్తం యావత్ తెలంగాణ సమాజం ఉన్నది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ కి సంబంధించినటువంటి ఒక వాయిస్ ని కూడా మీరు ఇవాల్టి రోజున ఆపుతానేటువంటి ఒక దుర్ద ఎంత ఎంత దరిద్రమైనటువంటి పనులు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇప్పటికైనా సరే ఈ పిచ్చి పనులు ఈ ఫాల్తు పనులు మానుకోండి, మీ భాషలోనే చెప్తున్నాం, ఈ ఫాల్తు పనులు మానుకోండి. ప్రజలు వీరైతే మీకు చేతనైతే దమ్ము ఉంటే నిజంగా ఎవరైతే మీ మీద మీరు తప్పులు చేస్తున్నారో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా, వాళ్ళని మీరు ఎదుర్కోండి, వాళ్ళకి సమాధానం చెప్పండి. అంతే తప్పించి ఇట్లాంటి ఏమంటే దరిద్ర పనులకు మాత్రం పూనుకోకండి. యావత్ తెలంగాణ సమాజం ఇవాళ రోజున జర్నలిస్ట్ రఘుతో ఉన్నది. ఖచ్చితంగా దీన్ని మేము కూడా ఫైట్ చేస్తాము. డీజీపీ గారు కూడా దీనికి ఒక ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. పొద్దున 9 గంటలకి నంబర్ ప్లేట్ లేని వాహనంలో వచ్చి ఎట్లా తీసుకుపోతాం, నిజంగా మీ పోలీసులే తీసుకుపోతే మరి అట్లాంటప్పుడు 12:45కి మేము అరెస్ట్ చేసినాము అని చెప్పి ఒక నోటీస్ ఎట్లా సర్వ్ చేస్తాం? డిస్క్రిపెన్సీ అక్కడ కనబడతలేదా? రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. రఘు గారి ఫ్యామిలీతో పాటు రఘుకి ప్రతి ఒక్క తెలంగాణ వాది తెలంగాణ సమాజం యావత్తు రఘుకి వాళ్ళ రోజున సపోర్ట్ గా నిలబడుతున్నది. జై తెలంగాణ.